చిట్టినాయుడు మొత్తం తెలంగాణ నాశనం చేసిన బీజేపీడు మాట్లాడాడు మెస్లాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటే పైన ఇద్దరు ఒకటే బడే బాయ్ చోటే బాయ్ ఒకటే పైననేమో జుమ్లా పైననేమో జుమ్లా పిఎం ఇక్కడనేమో హౌలా సిఎం వాడు జుమ్లా పిఎం వీడు హౌలా సిఎం నేను కుల్లా చెప్తున్నా సిగ్గుపడేది ఏం లేదు వీనికి ఏం తెలియదు ఏమి తెలియదు ఎట్లా నడపానో తెలుస్తలేదు ఆగమాగం జగన్నాథం ఆగమాగం అవుతున్నాడు అనుకోకుండా తంతి గారెల బుట్టల పడ్డట్టు వచ్చి పడ్డాడు అది మీకు అసలు కథ చెప్తా మొన్న మధ్యనికి పేరు చెప్తే బాగుండదు కానీ ఒక కాంగ్రెస్ మంత్రి కలిసిండు నాకు ఎయిర్పోర్ట్లో నేను ఢిల్లీ పోతున్నా ఆయన ఇటు పోతాడు ఎయిర్పోర్ట్లో కలిసిండు కలిసినాక లాంజ్లో కలిసిండు కూర్చున్నాంకి వస్తారు కూర్చుంటే నేను అడిగితే ఏం సంగతి అన్న ఎట్లా నడుస్తుంది కథ ఏం చెప్తారు మరి బాగా మీరు గ్యారంటీలేమో బాగా ఇచ్చిండ్రు 420 హామీలు ఇచ్చిర్రు చేస్తారే మరి అన్న ఏమని అడిగానా అన్న నీకు ఏం చెప్పాలనే మేము అనుకున్నాం మేము గవర్నమెంట్లోకి వస్తామని మీరు ఒక 15-20 మందిని మార్చుకుంటే మీరే ఉండరు మేమేడు చుట్టుమే అని చెప్పుకుంటే ఏమని అడిగానా ఇక మేమేమనుకున్నామంటే అచ్చేది ఉందా పీకేది ఉందా అని చెప్పి ఏది పడతా చెప్పుకుంటే పోయినాం ఎవరు ఏది అడుగుతుందా ఓకే రా భయ్ అని చెప్పి మా శ్రీధర్ బాబుని రాయమనం ఆయన రాసుకుంటే వీకెండ్ చిత్రగుప్తుల లెక్క ఆయంత చూస్తే ఇంత అయింది అది మేనిఫెస్టో 420 హామీలు అయినాయి ఇప్పుడు మేము చూస్తేనేమో ఇక మాకు చేసే పరిస్థితి లేదు ఏదో ఇక అటో ఇటో ఇటో అటో డైలాగులు కొట్టుకుంటే డ్రామా చేసుకుంటే నడిపిస్తాం నడిచిన రోజులు దుకాణం నడుస్తుంది ఇక బంద్ అయ్యేటప్పుడు బంద్ అవుతుంది ఏం చేస్తామన్నా అన్నాడు మరి ఈ మాట బయట చెప్పాలన్నా నేను చెప్తే చెప్పు కానీ జరే నా పేరు చెప్పక దండం పెడతాను ఎందుకంటున్నా అంటే వాళ్ళకు కూడా ఎరికే అందుకే ఏం చేసిర్రు ఎవరి దుకాణం వాడు తెలుసుకున్నాడు ఇక సంపూర్ణ చంపుతున్నారు కిందికెళ్ళి మీ దాకా ములుగు నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటే పనులు ఉన్నారు బిజీగా సంపూర్ణ చంపుతున్నారు ఎక్కడికక్కడ మీకు నేను చెప్తుకొని నమ్మరు ప్రామిస్ చెప్తున్నా మీరు చెప్తుకొని నమ్మరు నిన్నగాక మన ఒక బిల్డర్ వచ్చింది వచ్చి నాకు చెప్తున్నాడు ఆయన సార్ నేను హైదరాబాద్లోనే అతిపెద్ద బిల్డింగ్ కట్టినా నువ్వు మున్సిపల్ మంత్రికి 8 ఏళ్ళు ఉన్నావు నిన్ను కలుసుకునే అవసరం కూడా పడలేదు నాకు మొదటిసారి కలుస్తున్నా అని సాయరాయితందుకు వస్తా అంటే రమ్మన్న తాగిండు మరి ఎట్లా నడుస్తుంది బై సాబ్ అన్న మీరున్నప్పుడేమో మంత్రిని కలిసే అవసరం కూడా పడలేదు సార్ నాకు బిల్డింగ్ పర్మిషన్కు కేసీఆర్ భయంతో అధికారులు కూడా చక్కగా పనిచేద్దరు ఇక ఈయన వచ్చినాక ఎట్లుంది పరిస్థితి అంటే ఇక మీకు పేరు చెప్పగానే నాకు కరెంటు కనెక్షన్ కావాలి ఆయనకు ఆయన బిల్డింగ్కి ఏదో కరెంటు కనెక్షన్ కావాలి అధికారుల లెవెల్ స్పందిస్తలేరట ఇక పైకి వేయండు పైకి పోయి నాకు కరెంటు కనెక్షన్ కోసం ఈసారి అంటే ఫోన్ చేస్తానికి 25 లక్షలు తీసుకున్నారట ఒక ఫోన్ ఇది కరెంటు కనెక్షన్ గట్ల అందిన కాడికి దోసుకో అందినంత ఇది స్కీమ్ నడుస్తున్నది ఇవాళ అంతే 6 గ్యారంటీలు ఎక్కడ నొవికినాయి ఈ స్కీమ్ నడుస్తున్నది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకైతే ఏం చేయరు అందుకే మనం ఏం చేయాలి అంటే 10 నెలలైంది ఈ 10 నెలల్లో మనకున్న అన్ని కష్టాలు తొలగిపోయినాయి మనం చూసిన గత 10 నెలలు బహుశా నాకు తెలిసి మన పార్టీ